అందరికీ నమస్కారం తెలుగు సమాచారం ఛానల్కి స్వాగతం శాస్త్రంలో అదృష్ట రత్నాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది వీటిని ధరించడానికి ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ అదృష్ట రత్నాల వల్ల దురదృష్టం మీ ధరి చేరదు అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు దీంతోపాటు ఆర్థిక పరంగానూ మంచి సానుకూల ఫలితాలను అందుకుంటారు అయితే మీరు ఈ అదృష్ట రత్నాల గురించి ఆలోచించినట్లయితే ఈ రత్నాల గురించి నిర్దిష్టమైన సమాచారం తెలిసి ఉండాలి మీకు ఎలాంటి రత్నం సరిపోతుందనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉండాలి ఈరోజు మనం ఈ విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పుట్టిన తేదీని బట్టి మీకు ఏ రత్నం మంచి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు చూద్దాం ఏ నెలలోనైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలో జన్మించిన వారికి ఓ విశిష్టత ఉంటుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరికి అంకె ఒక్కటి అవుతుంది ప్రథమానికి అధిపతిగా సూర్యుడిని భావిస్తారు అంటే వీరిది సూర్యగ్రహం పసుపు ఆకుపచ్చ కహ్వ ధరించడం వల్ల అశుభంగా పరిగణించవచ్చు ఈ అదృష్ట రత్నాన్ని చర్మానికి ఆనుకొని ఉండే విధంగా ధరించాలి ఫలితంగా ఇంట్లో ఏవైనా సమస్యలుంటే వాటిని వెంటనే అధిగమించవచ్చు అంతేకాకుండా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు దరిచేరవు ఏ నెలలోనైనా రెండు పదకొండు ఇరవై మరియు ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారి అంకె రెండు అవుతుంది ఈ రెండవ అంకె చంద్రుడికి సంబంధించినది అంతేకాకుండా ఇది మాతృత్వానికి ఒక కారకంగా పరిగణించబడుతుంది ముత్యాలు చంద్రమణి పసుపు ఆకుపచ్చ రత్నాలు ఈ రెండవ సంఖ్య కలిగిన వారికి శుభప్రదమని రుజువు చేస్తాయి అంతేకాకుండా కళలు వినోదం పట్ల గొప్ప ఆసక్తిని కలిగి ఉంటారు ఈ రత్నం ధరించడం వల్ల వారికి ఆయా రంగంలో విజయం లభిస్తుంది ఏ నెలలోనైనా మూడు పన్నెండు ఇరవై ఒకటి లేదా ముప్పై తేదీలలో జన్మించిన వారి సంఖ్యగా మూడుగా పరిగణించబడుతుంది ఈ మూడు అంకెకు అధిపతి గురు గ్రహాన్ని భావిస్తారు ఈ మూడవ అంకెను కలిగి ఉన్నవారు నాయకత్వ స్థానాల్లో ఉండడానికి ఇష్టపడతారు అంతేకాకుండా పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత పదవులు కలిగి ఉంటారు ఈ నిలముని ధరించడం వల్ల వీరి ఆర్థికపరమైన కష్టాలు ఏమైనా ఉంటే తీరుతాయి అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ నెలలోనైనా నాలుగు పదమూడు ఇరవై రెండు లేదా ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వ్యక్తులు నాలుగు అంకెను కలిగి ఉంటారు నాలుగు అంకెపై రాహువుకు నియంత్రణ ఉంది ఒక వ్యక్తి జీవితంలో రాహు ఎంతో ప్రభావం చూపిస్తారని నమ్ముతారు అలాంటి వారికి లేత లేదా ముదురు రంగు అని ఉత్తమమైనది ఐదు పద్నాలుగు లేదా ఇరవై మూడవ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఐదు అంకెను కలిగి ఉంటారు ఇది బుధుడికి సంబంధించిన అంకె ఫలితంగా వీరెంతో తెలివిగలవారు కఠోర శ్రమ చేస్తారు అలాంటి వ్యక్తులు కమ్యూనికేషన్ మీడియా ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తుంటారు వీరు వజ్రాలు ధరిస్తే ఎంతో మంచి జరుగుతుంది ఈ వజ్రాలను వెండి లేదా ప్లాటీనం తొడుగుతో ధరిస్తే ఇంకా మంచిది ఆర్థిక పరంగా అంత అనుకూలంగా ఉంటుంది ఏ నెలలోనైనా ఆరు పదిహేను లేదా ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ఆరు అనేది మూల సంఖ్య ఈ ఆరు అంకెకు భౌతిక ఆనందాలకు కారణమైన శుక్రుడు అధిపతి ఈ వ్యక్తులు ఎంతో సరదాగా ఉంటారు వీరి వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు కీర్తి పొందుతారు అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యంగా ఉంటారు ఇలాంటి వారికి ఫెరోజా పన్న అదృష్ట రత్నాలుగా మంచి ఫలితాలను ఇస్తాయి సమాజంలో మరిన్ని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ నెలలోనైనా ఏడు పదహారు లేదా ఇరవై ఐదు తేదీల్లో ఏ వ్యక్తి జన్మించాడో వారికి ఏడు అనేది మూల సంఖ్య ఈ అంక్య సముద్రాన్ని సూచిస్తుందని తెలుసుకోవాలి ఫలితంగా సముద్రం ప్రతిదీ కలిగి ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు వారికి అదృష్ట రత్నాలు చంద్రమణి మోతి ఫలితంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా పొందుతారు ఆర్థిక సమస్యలను అధిగమించి ఊరట పొందుతారు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఏ నెలలోనైనా ఎనిమిది పదిహేడు లేదా ఇరవై ఆరు తేదీలలో జన్మించిన వారికి ఎనిమిది అనేది మూల సంఖ్య ఈ ఎనిమిది అంకె శనికి చెందింది శని వ్యక్తికి కర్మ ప్రకారం ఫలాలను ఇస్తాడని నమ్ముతారు అందువల్ల శని న్యాయం కర్మల దేవుడిగా పరిగణించబడుతుంది నీలమణి నీలం నల్ల వజ్రం లేదా నల్ల ముత్యాలు వారికి శుభంగా పరిగణిస్తారు ఇవి ధరిస్తే శని ప్రభావం తొలగి అదృష్టం వర్ధిస్తుంది ఫలితంగా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ నెలలోనైనా తొమ్మిది పద్దెనిమిది లేదా ఇరవై ఏడు తేదీలలో జన్మించిన వ్యక్తులు తొమ్మిది అంకెను కలిగి ఉంటారు ఈ తొమ్మిది అంకెకు అగ్నిపర్వతానికి కారణమైన అంగారకుడు అధిపతిగా పరిగణిస్తారు ఈ వ్యక్తులు ధైర్యవంతులు కష్టపడే గుణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా స్వావలంబన గలవారు వారు కష్టపడి ముందుకు సాగడానికి ఇష్టపడతారు రూబీ గోమేదకం ఎరుపు రంగు రత్నాలు వారికి శుభ రత్నాలుగా పరిగణిస్తారు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి